మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్ గా సంచైత నియమాకం రద్దు చేసింది. హైకోర్టు ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో సంచైత స్థానంలో అశోక్ గజపతిరాజును పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కాషాయ కండువా కప్పుకున్నారు. 18 ఏళ్లుగా కారుతో నడిచిన ఆయన ఇవాళ ఢిల్లీలో ఆయన టీంతో కలిసి బీజేపీలో చేరారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేస్తామన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణలో అధికారం మాది అన్నారు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారన్నారు. రాజకీయ భవిష్యత్తుపై నర్మగర్భంగా మాట్లాడారు తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ. మారుతున్న రాజకీయ పరిణామాలకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకోకపోతే కష్టమన్నారు. అయితే టీఆర్ఎస్లో చేరుతున్నది లేనిది ఆయన క్లారిటీగా ఇవ్వలేదు. విశాఖలో ఆక్రమణల కూల్చివేతలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రభుత్వ భూములో ఆక్రమించారని మంత్రి అవంతి శ్రీనివాస్ చేసిన ఆరోపణలను టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఖండించారు. భూ ఆక్రమణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పాలకూరులో భూ ఆక్రమణలపైన జిల్లా కలెక్టర్కు లేఖ రాశారు. టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ నేతలు భూ ఆక్రమణకు పాల్పడుతున్నారని ఆరోపించారు. స్కూల్ గ్రౌండ్ ఆక్రమణకు యత్నిస్తున్నారని చెప్పారు. భూ ఆక్రమణలపైన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు చంద్రబాబు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి మరణంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి 2 నెలలుగా జీతాలు ఆగిపోయాయి. ఆర్థిక లావాదేవీలు నిలిచిపోవడంతో 46 మంది సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. మఠం నిర్వహణ సిబ్బంది జీత భత్యాలకు నెలకు 10 లక్షల రూపాయలు ఖర్చవుతోంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. కేసుకు సంబంధించి పలు కోణాల్లో అనుమానితులను ప్రశ్నిస్తున్నారు అధికారులు. 8వ రోజు విచారణకు పులివెందులకు చెందిన కృష్ణయ్య అనే వ్యక్తి సీబీఐ ఎదుట హాజరయ్యాడు. విశాఖలోని ప్రభుత్వ మద్యం షాపుల్లో నగదు స్వాహాపైన పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లాలోని మొత్తం 266 ప్రభుత్వ మద్యం షాపుల్లో కేవలం సర్కిల్ 4లో ఉన్న షాపుల్లోని అవినీతి జరిగిందని తేల్చారు. దీంతో నగరంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే సూపర్వైజర్లు సేల్స్ మెన్లను ఆకస్మికంగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. ఢిల్లీ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎయిర్పోర్టులో తనిఖీలు చేపట్టారు. అయితే బాంబు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు బాంబు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో పెట్రోల్ ధర సెంచరీ కొట్టింది. లీటర్ పెట్రోల్ 100 రూపాయల 20 పైసలుగా ఉండగా డీజిల్ ధర 90 రూపాయల 14 పైసలుగా ఉంది. దేశంలో ఇవాళ పెట్రోల్ పైన 29 పైసలు డీజిల్ పైన 30 పైసలు పెరగడంతో చమురు ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మే 4 నుంచి ఇప్పటివరకు 24 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు జూలై 1 నుంచి ఆన్లైన్ తరగతులను నిర్వహించనున్నారు. గత ఏడాదిలాగే ఈసారి 70% సిలబస్ ఆధారంగా పాఠాలు చెప్పనున్నారు. మరోవైపు జూలై 5 వరకు ఫస్ట్ ఇయర్కు సంబంధించి మొదటి విడత ప్రవేశాలు జరగనున్నాయి. ఆ తర్వాత వారందరికీ దూరదర్శన్ టీశాట్ ద్వారా ఆన్లైన్ పాఠాలు ప్రసారం చేయనున్నారు. తెలంగాణలోని జిల్లాల్లో నేడు రేపు వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టారు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆదేశాల మేరకు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 18 నుంచి 44 ఏళ్ల వయసు వారికి టీకా ఇస్తున్నారు. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు గ్రామీణ వైద్యులు తలసేమియా డయాలసిస్ పేషెంట్లకు మొదటి డోసు వేస్తున్నారు. హర్యానాలో కరోనా కట్టడి పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు. దీంతో ఈ నెల 21 వరకు లాక్డౌన్ కొనసాగనుంది. అయితే కొన్ని సడలింపులు ఇచ్చింది ప్రభుత్వం. దీంతో ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు షాపులు తెరిచే ఉండనున్నాయి. అయితే షాపింగ్ మాల్స్ ను ఉదయం 10 గంటలకు ప్రారంభించాల్సి ఉంటుంది. ఇక రెస్టారెంట్ల కార్యకలాపాలను ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు ప్రభుత్వం అనుమతించింది. రోజురోజుకు కేసులు తగ్గుతూ ఉండడంతో అన్లాక్ అమల్లోకి వచ్చింది. నేటి నుంచి షాపింగ్ మాల్స్ కాంప్లెక్స్లు రెస్టారెంట్లు ఓపెన్ అయ్యాయి. ఇవి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఓపెన్ అయి ఉంటాయి. అలాగే 50% సిట్టింగ్ సామర్థ్యంతో రెస్టారెంట్లు పనిచేయనున్నాయి. భారత్లో 150 రోజులుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే 25.48 కోట్ల టీకాలు అందజేశారు. నిన్న దేశవ్యాప్తంగా 14,99,771 మందికి కరోనా టీకాలు అందజేశారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 28,48,49,301 డోసుల టీకాలు అందజేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 22 నుంచి 24వ తేదీ వరకు 3 రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం జరుగుతోంది. జ్యేష్ఠాభిషేకం కారణంగా శ్రీవారి ఆలయంలో జూన్ 24న వర్చువల్ ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవాలను టీటీడీ రద్దు చేసింది. ప్రతి ఏటా జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసేటట్లుగా 3 రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయానికి రోజురోజుకు వరద పెరుగుతోంది. వారం రోజుల్లో 5 అడుగుల మేర నీటి మట్టం పెరిగింది. జూరాల నుంచి 10,693 క్యూసెక్ల నీరు శ్రీశైలానికి వచ్చి చేరింది. అయితే అవుట్ఫ్లో నిల్వుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 815 అడుగులుగా ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాలోని తీర ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతోంది. వచ్చే రెండు మూడు రోజుల్లో మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదలనుంది. దీని ప్రభావంతో ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ మీదుగా వెళ్లే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి ఋతుపవనాలు 15 రోజుల ముందే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడక్తో పాటు ఉత్తర హర్యానా, చండీగఢ్, ఉత్తర పంజాబ్లోని పలు ప్రాంతాలను తాకాయి. ఈ ప్రాంతాల్లో అప్పుడే వర్షాలు ప్రారంభమయ్యాయి. భారత వాతావరణ శాఖ ఈ విషయాన్ని తెలియజేసింది.